అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అమలాపురం మున్సిపాలిటీలో స్థానిక బస్ స్టాండ్ దగ్గర పిచ్చుకొక్క సొరబడి దాదాపుగా 15 మందిని కరిచింది. అందులో భాగంగానే స్థానికంగా ఉండేటువంటి మహిళ చాలా తీవ్రమైనటువంటి గాయాలతో బాధపడుతూ ఉన్నారు. మరి మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి స్నాప్ అనే సంస్థ ఏదైతే వీక్షింపులు ఉన్నాయో వాటికి ఏబీసీ అనే దాన్ని యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ మరియు కార్డుకి ఎవరైతే గురై ఉన్నారో బాధితులందరికీ మెరుగైన వైద్యం చేయించాలని, అలాగే మున్సిపాలిటీ పరిధిలో తిరుగుతున్నటువంటి కుక్కలన్నింటికి తక్షణమే వ్యాక్సిన్స్ యాంటీ రాబిస్ యాక్సిన్ అలాగే శాప్ సంస్థ ద్వారా చేతున్నటువంటి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. అమలాపురం మున్సిపాలిటీలో స్థానిక బస్ స్టాండ్ దగ్గర పిచ్చుకొక్క సొరబడి దాదాపుగా 15 మందిని కరిచింది. అందులో భాగంగానే స్థానికంగా ఉండేటువంటి మహిళ చాలా తీవ్రమైనటువంటి గాయాలతో బాధపడుతూ ఉన్నారు. మరి మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి స్నాప్ అనే సంస్థ ఏదైతే వీక్షింపులు ఉన్నాయో వాటికి ఏబీసీ అనే దాన్ని యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ మరియు కార్డుకి ఎవరైతే గురై ఉన్నారో బాధితులందరికీ మెరుగైన వైద్యం చేయించాలని, అలాగే మున్సిపాలిటీ పరిధిలో తిరుగుతున్నటువంటి కుక్కలన్నింటికి తక్షణమే వ్యాక్సిన్స్ యాంటీ రాబిస్ యాక్సిన్ అలాగే శాప్ సంస్థ ద్వారా చేతున్నటువంటి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.